నెక్స్ట్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ శ్రీ గణేష్ గారు. అంటే శ్రీ గణేష్ గారు ఎందుకు? డెవలప్మెంట్ ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది కదా చేస్తాడని. అంటే అదిగాక అధికారంలో కూడా కాంగ్రెస్ ఉందని అనుకుంటున్నారా, లేకపోతే ఆయన మంచి పని చేస్తాడనే? ఆయన వర్క్ చేస్తాడని, మంచి పని చేస్తాడు. అంటే ఆయన మీద మీకు నమ్మకం ఉంది? నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే అందరు అనేది ఏంటంటే బీఆర్ఎస్ లాస్ట్ టైం ఇష్యూ జరిగింది, దాని సింపతి ఓట్లు ఆ ఇష్యూ మీద సింపతి ఓట్లు అటు పడతాయి అనేది కూడా నడుస్తుంది. మరి ఏమంటారు? ఒకసారి సెంటిమెంట్ ఓట్స్ పడుతుంది, ఊరూరికి పడదు కదా. మొత్తానికైతే ఇక్కడ శ్రీ గణేష్ గారికి మంచి పేరు ఉంది, దట్టు కాంగ్రెస్ పైన ఉంది కాబట్టి శ్రీ గణేష్ గెలుస్తారు. శ్రీ గణేష్ గారు గెలుస్తారు. సర్, నెక్స్ట్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిద్దని అనుకుంటున్నారు? ఇక కంటమెంట్లా అంటే శ్రీ గణేష్ వస్తారు. శ్రీ గణేష్ అన్న వస్తాడు. శ్రీ గణేష్ గారు వస్తారు. శ్రీ గణేష్ గారు వస్తారు. అంటే కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి వస్తారంటున్నారు, లేకపోతే మంచి చేస్తాడారా? ఆయన మంచి మంచి క్యాండిడేట్ అయినా, ఇప్పుడు ఆయననే వస్తాడు. మంచి పని కూడా చేస్తున్నాడు అన్న, వస్తాడు, ఆయననే వస్తాడు. అంటే నెక్స్ట్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శ్రీ గణేష్ గారే గెలవబోతున్నారు? కంపల్సరీ 100% శ్రీ గణేష్ గారే వస్తాడు. నెక్స్ట్ ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిద్దని అనుకుంటున్నారు? ఇప్పుడైతే మొన్నటి వరకు అదే ఆమె చనిపోయింది, రాజశేఖర్ గారు చనిపోయినారు, అది చాలా అది బ్యాడ్ న్యూస్ అయింది. కానీ ఇప్పుడు గణేష్ ఉన్నాడు కదా కాంగ్రెస్లో, ఆయన మంచిగా చేస్తాడేమో అని మేము అనుకుంటున్నాం. అట్లా అంటే అదిగాక అధికారంలో కూడా ఆ పార్టీ అధికారంలో కూడా కాంగ్రెస్లో ఉంది కదా, అందుకే ఆయన వస్తే మంచిగా పని చేస్తాడు సార్ అని అనుకుంటున్నాం. అంటే నెక్స్ట్ శ్రీ గణేష్ గారు గెలవబోతున్నారు అని అనుకుంటున్నారు? శ్రీ గణేష్ గారు గెలవబోతున్నారు సార్. సార్, నెక్స్ట్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అసెంబ్లీ ఎలక్షన్స్, మరి ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు? అది గణేష్, శ్రీ గణేష్ గారు. అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అంటున్నారా, లేకపోతే ఆయన మంచి చేశాడు? మంచి క్యాండిడేట్ అది ఎలా కాదు, కానీ గెలుస్తారు, తెలుస్తుంది. గణేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ నుంచి నెక్స్ట్ గణేష్ గారు గెలవబోతున్నారు అన్న. నెక్స్ట్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఎందుకు అనుకుంటున్నారు కాంగ్రెస్ అనే? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వస్తుంది. అంటే మరి ఆయన గణేష్ అన్న పని చేస్తుండు ఏమో చెప్పలేము, రావచ్చు. అంటే మీరైతే ఆయన రావాలని కోరుకుంటున్నారు? అంటే ఆయన మంచి చేస్తాడు, ప్లస్ అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అవును. బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిద్దని అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలిచిందని అనుకుంటున్నాను. కాంగ్రెస్ అంటే శ్రీ గణేష్ గారు? శ్రీ గణేష్ గారు. శ్రీ గణేష్ గారు ఎందుకంటే పైన అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అందుకే శ్రీ గణేష్ గారు గెలుచుకుతారని అనుకుంటున్నాను. అవునా? అంటే ఆయనే ఎందుకంటే మీకు ఇష్టమా, లేకపోతే ఎట్లా ఆయన మంచి చేస్తాడని? మంచి చేస్తాడని. మంచి చేస్తాడని అంటే మొత్తానికైతే ఈ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరపు నుంచి శ్రీ గణేష్ గారు గెలుస్తారని అనుకుంటున్నారు? అనుకుంటున్నాను. సార్, నెక్స్ట్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిద్దని అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు చాలా కష్టం చేసి తెలంగాణ గెలిపించిండు, హోప్ కాంగ్రెస్ మీదనే ఉంది. కాంగ్రెస్ మీద ఇక్కడ క్యాండిడేట్ శ్రీ గణేష్ గారు ఉన్నారు, మరి కాంగ్రెస్ గెలిచిద్దని అనుకుంటున్నారా? మరి గెలుస్తాడు అనుకుంటున్నారా? అవి ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఉన్నది కాబట్టి నమ్మకం ఉంది శ్రీ గణేష్ గారి మీద. అంటే నెక్స్ట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కాబట్టి శ్రీ గణేష్ గారే గెలవబోతున్నారు? అట్లా మూమెంట్ అట్లా ఉన్నది, ఇక్కడ టాపిక్ మూమెంట్ అట్లా ఉంది అని నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మీకు ఎలా వస్తే బాగుంటుందని? ఇక్కడ టాప్ ఎట్లా ఉంది, ఇక్కడ మాట ఎట్లా నడుస్తున్నాయి, ఇక్కడ బస్సులా, ఆ విధంగా శ్రీ గణేష్ గారే వస్తారనుకుంటున్నారు? ఈ పార్టీ వస్తే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వస్తే మేము పోయి వాళ్ళకి ఇది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి చెప్పి చెప్పి బేజారైపోయినాం అంతే.